మేడిగడ్డ కుంగుబాటుపై విజిలెన్స్ నివేదిక రెడీ అయింది. మానవ తప్పిదం వల్లే డ్యామేజ్ అని అంచనాకు వచ్చింది. వరదలతో డ్యామేజ్ జరగలేదని, మానవ తప్పిదం వల్లే నష్టం జరిగినట్లు గుర్తించారు. అంతేకాదు, కాంక్రీట్ స్టీల్లో కూడా నాణ్యత లోపం విజిలెన్స్ టీం గుర్తించింది. డ్యామేజ్ ప్రారంభమయ్యాక వచ్చిన మొదటి వరదకే పగుళ్లు వచ్చాయని తేలింది. పగుళ్లను రిపేర్ చేయాలంటూ వర్షాకాలానికి 10 రోజుల ముందే ఎల్ఎన్టీ విజిలెన్స్ లేఖ రాసింది. అయితే ఆ లేఖకు ఎలాంటి స్పందన రాలేదని తెలుస్తోంది. మేడిగడ్డ డిజైన్కు నిర్మాణానికి తేడాలు ఉన్నట్టు విజిలెన్స్ టీం గుర్తించింది. ప్రాజెక్ట్ పిల్లర్లు, బ్లాక్స్లో నాణ్యతపై దృష్టి పెట్టింది. ఇప్పటికే శాంపిల్స్ను ల్యాబ్కు పంపించారు. ఇప్పటి వరకు మేడిగడ్డ నిర్మాణంపైనే విచారణ జరిగింది. త్వరలో పంప్ హౌస్లపై కూడా విచారణ జరిగే అవకాశం ఉంది. 2018 నుంచి మేడిగడ్డలో జరిగిన నిర్మాణంపై శాటిలైట్ డేటా అడిగింది. 2-3 రోజుల్లో విజిలెన్స్ చేతికి శాటిలైట్ డేటా అందే అవకాశం ఉంది.